దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం 4:00 నుండి 7:00 వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9550504718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దిన వృత్తాంతము 20:15. ఈరోజు హృదయ పరీక్ష శీర్షికలో అవిశ్వాసము అనే ఒక ప్రసంగం వింటున్నాం. అవిశ్వాసం, విశ్వాసి హృదయంలో ఎప్పుడు విశ్వాసమే ఉండాలి, కానీ అవిశ్వాసానికి తావు ఇవ్వకూడదు. ఈ అవిశ్వాసాన్ని పుట్టించేది ఎవరో కాదు, సాతానుడే. ఆదికాండం 3వ అధ్యాయంలో హవ్వతో అంటున్నాడు కదా, ఇది నిజమా, దేవుడు అలాగే చెప్పినాడా, ఈ పండు తినొద్దన్నాడా అని చెప్పుకుంటే అవిశ్వాసం అక్కడ నుండే మరి ఉద్భవమైంది. ఆదికాండం 3వ అధ్యాయం నుండి మనము చూస్తున్నాం. మరి కొత్త నిబంధనలో అపోస్తలులు ప్రార్థన చేస్తారు. లూకాసువార్త 17:5 ప్రభువా, మా విశ్వాసాన్ని నీవు వృద్ధిపరచు. లార్డ్, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. అవును, విశ్వాసం మాకు కావాలి. అంటే యేసు ప్రభుతో వారు కూడా నడిచినారు, పరిచర్యలో వారు తోడున్నారు, ప్రభుతోనే ఉన్నారు. వారు నేర్చుకున్నది మరి గొప్ప కార్యం ఏంటంటే, వారికి యేసు ప్రభు మరి సిలువ మరణం అయిన తర్వాత వారు సొంతగా ఏ విధంగా జీవితాన్ని ముందుకు నెట్టుకుని వెళ్ళాలి, గొప్ప కార్యాలు ఎలా చేయాలి. కనుక విశ్వాసం కావాలి. ఈ లోకాన్ని జయించే విజయమే విశ్వాసం. కాబట్టి మాకు హృదయంలో విశ్వాసం కావాలి. వీ నీడ్ ఫెయిత్. లార్డ్, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ అని ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మరి ఈ వాక్యము దేవుడు ఎందుకు ఇచ్చినాడు అని నేను ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, చాలా మంది విశ్వాసంలో నీరసించిపోతున్నారు. యూఆర్ లూజింగ్ యువర్ ఫెయిత్, యూఆర్ లూజింగ్ యువర్ గ్రిప్ ఇన్ గాడ్. అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నమ్మడం లేదు దేవుని సరిగా. విశ్వాసం లేకుండా ఉంటే దేవునికి ఇష్టము ఉండదట, దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమంట. దేవుని యుద్ధకు వచ్చేవాడు దేవుని ఉన్నాడని నమ్మాలి. దేవుడు తన్ను వెతుకు వారికి తగిన ఫలము ఇస్తాడని నమ్మాలి. ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. నువ్వు దేవుని ఘనపరచడం ఎలాగో అంటే నువ్వు విశ్వాసంతోనే ఘనపరచాలి. యు కెనాట్ ఆనర్ గాడ్ వితౌట్ ఫెయిత్. ఓన్లీ విత్ ఫెయిత్ యూ కెన్ ఆనర్ గాడ్. వాక్యంలో ఉన్నది, నన్ను ఘనపరచువారిని నేను కూడా ఘనపరుస్తాను. నువ్వు దేవుని ఘనపరుస్తున్నావు, నీ విశ్వాసంతో, నీ నమ్మకంతో దేవుని ఘనపరిస్తే దేవుడు కూడా నేను ఘనపరుస్తాను. అందుకే అన్ని కార్యాల కొరకు దేవుని యందు ప్రగాఢమైన నమ్మకం ఉండాలి. నువ్వు ఒక కార్యము దేవునికి అప్పగిస్తే ఆ కార్యం తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడనే గొప్ప విశ్వాసం ఉండాలి. హ్యావింగ్ దట్ గ్రేట్ ఫెయిత్. అంటే అవిశ్వాసము నీ హృదయంలో అసలు ఉండకూడదు. అసలు యేసుప్రభు ఎవరు? యేసుప్రభు లోకానికి వచ్చినాడా? ఆయన ఎందుకు సిలువను ఎక్కినాడు? ఆయన ఏం ప్రాణం పెడితే లోక పాపం అంతా పోతుందా? మరి యేసుప్రభు 2వసారి వస్తాడా? ఆయన మరణానికి గెలిచినాడా? మరి పరలోకం అంటూ ఉన్నదా, నరకం అంటూ ఉన్నదా? ఇవన్నీ మరి అనుమానాలు. అనుమానంతో క్రైస్తవ జీవితం ముందుకు సాగదు. అందుకే అందుకే మన పేరు ఏంటి తెలుసా? విశ్వాసి. విఆర్ కాల్డ్ బిలీవర్స్. అంటే మనము చూడడం లేదు, కానీ మనం చూడకనే అన్ని కూడా నమ్ముతున్నాం. మనం రక్షణ పొందుకుంటున్నాం యేసు ప్రభు. మరి పరలోక భాగ్యం వదిలిపెట్టి లోకానికి వచ్చినాడు, నీ పాపల గురించి సిలువను మరణించినాడు, ఆయన ప్రాణాన్ని అర్పించినాడని హృదయమందు విశ్వసిస్తున్నావు, నోటితో ఒప్పుకుంటున్నావు, యేసు దేవుడని ఒప్పుకుంటున్నావు, మరణించి తిరిగి 3వ రోజు లేచినాడని నువ్వు నమ్ముతున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, రక్షింపబడుతున్నావు, రక్షణ పొందుకుంటున్నావు. అదొక విశ్వాసం. అది యూఆర్ సేవ్డ్ బై ఫెయిత్. నువ్వు క్రియల ద్వారా రక్షణ పొందుకోలేదు, కేవలం ఉచితమైన దేవుని కృప విశ్వాసం ద్వారా రక్షణ పొందుకుంటున్నావు. తర్వాత బాప్తీసం తీసుకుంటున్నావు విశ్వాసం ద్వారా. విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం అంటేనే విశ్వాస జీవితం. క్రీస్తు నీకు నాయకుడుగా ఉన్నాడని నమ్ముతున్నావు, యేసు నామములో ప్రార్థన చేస్తున్నావు, అడిగినవన్నీ నీకు దేవుడు ఇస్తాడని నువ్వు నమ్ముతున్నావు. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటిని ఎలా పొంది ఉన్నారని నమ్ముడే. అవిశ్వాసంతో ప్రార్థన చేసి ఫలం ఉండదు. కాబట్టి ఎప్పుడు నువ్వు అడగాలి, దేవా నాకు
ఉన్న అవిశ్వాసం తొలగించు, నాకు అనుమానం తొలగించు, సందేహం తొలగించు. ఏ నేను సందేహింపకుండా పూర్తిగా నేను నమ్మడానికి నాకు సహాయము దయచేయి. హల్లెలూయా. ఒక సమస్య వచ్చింది, నువ్వు దేవుని నమ్ముతున్నావు, యు ట్రస్టింగ్ గాడ్. నీకు ఒక రోగం వచ్చింది, నేను తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మకం, నమ్మకం అన్నమాట. అందుకే ప్రభు అంటాడు, నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక. ఇద్దరు గుడ్డివారు వచ్చి ప్రభు మాకు చూపు దయచేయమంటే ప్రభు అంటాడు కదా, నేను ఈ పని చేయగలనని మీరు నమ్ముతున్నారా, నేను ఈ పని చేయగలనని మీరు నమ్ముతున్నారా, అవును ప్రభు నమ్ముతున్నామంటే మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. మనం ఏం నమ్ముతామో అదే మనం అనుభవిస్తాం, నువ్వు ఏది నమ్ముతావో అదే నీ కనులారా చూస్తావు. కాబట్టి ఎప్పుడు కూడా విశ్వాసంతో నీ హృదయాన్ని నింపుకోవాలి, అవిశ్వాసానికి తావు ఉండకూడదు. సాతానుడు ఎప్పుడు కూడా అవిశ్వాసం నీ వితుతూ ఉంటాడు, అనుమానము నీ హృదయంలో నాటుతుంటాడు. వెంటనే బంధించి పారద్రోలాలి, వాక్యాన్ని హత్తుకోవాలి. అందుకే వాక్యం అనేది రెండంచెలు గల ఆత్మ ఖడ్గం. ఈ వాక్యం అంటే సాతాను నీ దగ్గరికి రాడు. బుద్ధిహీనుడు దేవుడు లేడని తన హృదయంలో అనుకుంటున్నాడట, దేవుడు లేడని. 14వ కీర్తన మొదటి వచనంలో ఉంది, వాని దేవుళ్ళ నమ్మకం లేదు. వాడు హృదయంలో అంటున్నాడు దేవుడే లేడని. దేవుడే లేడని ఎందుకు అంటున్నాడు వీడు? దేవుడు అంటే అదొక అనుభవం కదా. ఎలక్ట్రిసిటీ నువ్వు చూడడం లేదు, పట్టుకుంటూ చచ్చిపోతావు. కానీ ఎలక్ట్రిసిటీ ద్వారా, ఆ విద్యుచ్ఛక్తి ద్వారా ఎన్నో దీవెనలు పొందుకుంటున్నావు, సెలవిస్తుంది. బుద్ధిహీనుడు అంటున్నాడు దేవుడు లేడని తన హృదయంలో అనుకుంటున్నాడు. వారు ఎటువంటి వారు? వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయు. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం కాదు నేను నమ్మను అంటే చెల్లుతుందామా? చెల్లదామా? ఆయన సీఎంఏ, ఆయన ఉన్నాడు. అలాగే దేవుడు లేడు నేను నమ్మను అని అంటే నువ్వే నష్టపోతావు, కానీ దేవుడు ఉంటాడు, ఆయన సదాకాలం ఉంటాడు, ఆయన యుగ యుగములకు రాజుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తరతరములకు ఆయన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి తగ్గించుకొని దేవుని నీ హృదయంలోకి ఆహ్వానించాలి, దేవుని బిడ్డగా మారిపోవాలి. తోమాకు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత, అవిశ్వాసులను బలపరిచే ప్రభు అని నాకు అనిపించింది. అవిశ్వాసైన తోమా అంటున్నాడు నేను నమ్మను, యేసు ప్రభు లేచినాడంటే నేను నమ్మను, ఆయన చూడాలి, ఆయన గాయాలు చూడాలి, ఆయన ప్రక్కలో గాయాల్లో నేను నా వ్రేలును పెట్టాలి, అప్పుడే నమ్ముతానని. అప్పుడు యేసు ప్రభు ఇట్టి అవిశ్వాసి కొరకు కూడా ఒక ప్రత్యక్షతనిచ్చి, తోమా నీ చేతులు ఇటు జాచు, నీ వ్రేలు నా గాయాల్లో పెట్టు. అప్పుడు ప్రభువా నా దేవా అంటే ఒక్కసారి నమ్ముతాడు. ప్రభు ఒక మాట అంటాడు కదా, నువ్వు చూచి నమ్మినావు కానీ చూడక నమ్మువారు ధన్యులు. నువ్వు అవిశ్వాసిగా ఉండక విశ్వాసిగా ఉండు. హల్లెలూయా. ఈరోజు హృదయ పరీక్ష అనే శీర్షికలో మరి అవిశ్వాసం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇదే ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మనతో అందరితో మాట్లాడుతున్నాడు, టీవీ ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు అవిశ్వాసిగా ఉండక నువ్వు ఎలా ఉండాలి? విశ్వాసిగా ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం ఉంచాలి. మార్క్ సువార్త 11:22, Mark 11:22, మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనా ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినలా, వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని చెప్పాను. హల్లెలూయా. ఈరోజు ఏ సమస్యతో నువ్వు ఇక్కడికి వచ్చినావు? చాలా మంది పిల్లలు పెద్దగా అయినారు, వాళ్ళు వివాహాలు చేయాలి, పిల్లలు ఒక స్థాయిలో రాలేదు, వారికి ఉద్యోగాలు లేదు, చదువు సరిగా లేదు, లేకుంటే ఇల్లు కిరాయి కట్టడానికి డబ్బులు లేవు, లేకుంటే ఆరోగ్యం లేదు, లేకుంటే ఏదో కేసులు తగలబడి మరి కోర్టు చుట్టూ తిరుగుతున్నారేమో, లేకుంటే ఉద్యోగంలో సమస్యలేమో, లేకుంటే శరీరంలో ఏదైనా రుగ్మత మిమ్మల్ని బెదిరిస్తుందేమో, వైద్యులు మిమ్మల్ని బెదిరిస్తున్నారేమో, భయము నీకు సంభవించిందేమో. కానీ దేనికి భయపడొద్దని ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని అందు విశ్వాసము ఉంచు. హల్లెలూయా. హావ్ ఫెయిత్ ఇన్ గాడ్. హల్లెలూయా. యు హావ్ ఫెయిత్ ఇన్ గాడ్. అంటే దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు నమ్మితే ఆయన నీ పట్ల ఎన్నెన్నో కార్యాలు చేస్తాడు. నీకు అవిశ్వాసం ఉంటే దేవుని చేతులు నీ అవిశ్వాసం చేత నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? కట్టి పడేస్తావు. గాడ్ కెనాట్ యాక్ట్ ఇన్ ఏ అన్బిలీవింగ్ హార్ట్. చూడండి, నువ్వు అవిశ్వాసం ఉంటే దేవుని చేతులే కట్టేస్తున్నావు, దేవుడు ఏమి కూడా నీ కొరకు చేయలేడు. ఎందుకంటే యేసు ప్రభు సర్వశక్తిమంతుడు, ఆయన మరి ఏ కార్యం కూడా ఆయన ఒక స్థలంలో చేయలేకుండా పోయినాడు అని
6:4 మాట అంటున్న ప్రభు, ప్రవక్త తన దేశంలోను తన బంధువుల్లోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను గణహీనుడు కాడని చెప్పాను. ఇది చాలా మందికి సంభవించేది, చాలా ఊరంతా మరి నమ్ముతారు ఒక వ్యక్తిని, కానీ అబ్బో వాళ్ళు ప్రార్థన చేస్తే ఇలాగవుతుంది ఎలాగవుతుంది అని ఉంటారు. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు నమ్మరు. అది ప్రభు ముందే చెప్పినాడు, ప్రవక్త తన సొంత ఇంటిలో గణహీనుడు అయిపోతున్నాడు. వారు నమ్మడం లేదు. ఒకవేళ నమ్మి ఉంటే ఎంత దీవెన, ప్రభు ఎక్కడెక్కడో చేసే అద్భుత కార్యాలు తన ఊరిలో చేయడా, కానీ ఊరి వారు నమ్మడం లేదు ఆయన. అందుకు 5వ వచనం చూడండి, అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలక పోయాను. ఆయన వారి అవిశ్వాసమును చూచి ఆశ్చర్యపడాను. చూడండి, ఆ యేసుప్రభు పేరే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపడిపోయినాడంట, ఏంటి వీరింత నన్ను నమ్మడం లేదు. వారికి అసలు విశ్వాసమే లేదు ప్రభు అంటే. అద్భుతాలు జరగాలంటే విశ్వాసంగా వాళ్ళ నమ్మకం ఉండాలి. దేవుడు ఉన్నాడని నమ్మాలి, నువ్వు పిలిస్తే పలుకుతాడని నమ్మాలి, నీలో ఉన్న విశ్వాసము తొలగించుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవా నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చే. హల్లెలూయా. నేను కూడా మనమందరం ఇలాగే ప్రార్థన చేయాలి, దేవా గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు, ఎన్నో ఆశ్చర్యక్రియలు చేస్తావు, కానీ నా అవిశ్వాసాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపడుతున్నావు, కనుక నా అవిశ్వాసం తొలగించు, నాలో అపనమ్మకం ఉండకుండా నాకు సహాయము చేయి, నాలో విశ్వాసాన్ని నీవు వృద్ధి పరచు. హల్లెలూయా. కనుక నమ్మాలి దేవుని, దేవుని వాగ్దానాలు నమ్మాలి, దేవుని వాక్యం నమ్మాలి, దేవుని మాటలు సేవకుల నోటి నుండి వచ్చి నమ్మాలి. మరి అవిశ్వాసులుగా ఉంటే ఈరోజు మనసు మార్చుకోవాలి, విశ్వాసం కొరకు అడగాలి. ప్రకటన 21:8 పిరికివారును, అది మొదట ఉన్నది, రెండవది ఏమున్నది, అవిశ్వాసులు కూడా ఎక్కడ పడతారు, మండుచున్న అగ్ని గుండములు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులను, విగ్రహారాధికులను, అవంతికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. మొదటి మరణం శారీరక మరణం, రెండవది ఆత్మ మరణం. చూడండి, అవిశ్వాసులు ఉన్న స్థలం ఏంటి, మరణమైన తర్వాత అగ్నిగుండం. అగ్నిగుండంలో పడడానికి మనకి ఇష్టమా, కాదు. విశ్వాసంతో మనం నిత్య రాజ్యంలోకి ప్రవేశించాలి. కాబట్టి ఎప్పుడు అడగాలి, లార్డ్ ఫిల్ మై హార్ట్ విత్ ఫెయిత్. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12 జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. కొన్నిసార్లు దేవుణ్ణి వదిలిపెట్టేస్తాం, భ్రష్టమైన హృదయం. అలాంటి హృదయము మీలో ఉన్నదా? దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం. దుష్ట హృదయం అంటే దేవుడు లేను అని అనుకుంటే నీ హృదయము దుష్ట హృదయం, భ్రష్టమైన మనస్సుకు దేవుణ్ణి నప్పగించేస్తాడని జాగ్రత్తగా ఉండమని రోమీయులకు రాసిన పత్రిక 1:28 ఉంది. వారు తమ హృదయములో దేవునికి చోటు ఇవ్వలేదు గనక భ్రష్టమైన మనసుకు దేవుడు వారిని అప్పగించేసినాడు. ఇక్కడేమో దుష్ట హృదయం, దేవునికి చోటు ఇవ్వలేదు, ఇక్కడ విశ్వాసం లేదు వారికి, దేవుడు ఉన్నాడని నమ్మడం లేదు వారు. ఇక్కడేమో దేవుని విడిచిపెట్టేసినారట, చాలా కొంతకాలం అన్నారు దేవుడు ఉన్నాడని, తర్వాత దేవుడు మాకేం చేసినాడు, దేవుడు మాకేమేమి చేసినాడు, మేము మందిరానికి రాం, మేము ప్రార్థన చేయం అంటే. ఇక్కడ చూడండి ఎంత పెద్ద వార్నింగ్, జీవము గల దేవుడు. ఎలాంటి దేవుడు? జీవము గల దేవుని వదిలిపోనట్టు విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండనేమో అనే జాగ్రత్తగా చూసుకోనండి. దేవుడు లేదంటే ఏంటండి? ఇంకా దేవుడు లేని వారికి ఇక దిక్కెవడు, నన్ను అడిగితే వారికి దిక్కెవడు, వాడు దిక్కులేని దరిద్రుడని చెప్పాలి. ఎందుకంటే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనకు దేవుడు ఉన్నాడు, మన దేవుడు ఉన్నాడు, మనం దిక్కులేని వారం కాం, దేవుడు మనకు దిక్కై ఉన్నాడు. దేవుని ప్రార్థన చేస్తున్నావు, దేవునితో మాట్లాడుతున్నావు, దేవునితో నడుస్తున్నావు, దేవుణ్ణి ఆదరిస్తున్నాడు, దేవుణ్ణి ధైర్యపరుస్తున్నాడు, దేవుణ్ణి శక్తినిస్తున్నాడు, దేవుణ్ణి బాగు చేస్తున్నాడు, నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నీకు కావలసిన ఈవులన్నీ ఇస్తున్నాడు. దేవుడు ఒకడు లేడా నేను అంటే అంతకంటే దారిద్ర్యం ఇంకేమున్నది? 3:12-19 మీరు చదవండి. దాంట్లో ఇస్రాయేల్ ప్రజలు దేవుని నమ్మలేదు. పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలో
మోషే నడిపిస్తున్నారంటే వారికి అసలు విశ్వాసమే లేదు. ఎక్కడికి పోతున్నామేమో అని ఏదో సముద్రం పాయలు కావడం చూస్తున్నారు, రాత్రి అగ్నిస్తంభము, పగలు మేఘస్తంభము, చెప్పులు అరిగిపోవడం లేదు, వస్త్రాలు పాతగిలడం లేదు, ఆకాశం నుండి ఆహారము, పరలోక ఆహారము కురింపబడుతుంది, మన్నా తింటున్నారు, బాగా బలసిపోతున్నారు, వారు శక్తివంతంగా ఉన్నారు, ఇవన్నీ దేవుడు ఇచ్చిన ఈవులన్నీ అనుభవిస్తున్నారు. మరి యోర్దాను దాటిపోతున్నారు, మరి మాంసం లేదని ఏడ్చినప్పుడు ఆకాశం నుండి కూరెళ్ళను దేవుడు కురిపిస్తున్నాడు, అది తింటున్నారు. అయినా దేవుని అందు విశ్వాసము వారికే లేకపోయింది. ఎంత భ్రష్ట హృదయం, ఎంత దుష్ట హృదయం. అందుకే దేవుడు వాగ్దానం చేసిన మరి కనాను రాజ్యములో వారు అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారు. కనుక విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైందో మనకు అర్థమవుతుంది. 2 కొరింథీ 13:5, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనండి, మిమ్మును మీరే పరీక్షించుకొనండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరగరా, మీరు ఎరగరా, ఉన్నాడా మీలోపట? ఎంతమంది అంటారు మాలో ఉన్నాడని? మాలో ఉన్నాడండి. యేసు లేకుంటే మేము ఎలాగో, ఆయన ద్వారానే మేము బ్రతుకుతున్నాం, చలిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఉన్నాడు, మాలో ఉన్నాడు. అందుకే మేము దుష్టుని జయించున్నాం, మేము బలవంతులమే ఉన్నాం, మేము భయపడడం లేదు, మేము పెరిగి వారం కాం, మేము అవిశ్వాసులం కాం. మాలో దేవుడు ఉన్నాడు కాబట్టి మేము అన్నిటి మీద విజయము సాధిస్తున్నాం. Matthew 17, కోపం వచ్చేసింది యేసుకు. విశ్వాసం లేకుంటే దేవునికి మన మీద ఏమొస్తుందండి కోపం? శిష్యులను ఏమని గద్దిస్తున్నాడు చూడండి, విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా, మీతో నేను ఎంత కాలము ఉందును. బా, యేసు కోపం అది. నాకు అనిపించింది విశ్వాసం ఉంటేనే మనలో విశ్వాసం చూసి దేవుడు ఆనందిస్తాడు, విశ్వాసం లేకుంటే మనం దేవునికి అయిష్టలైపోతాం. వాని నా యుద్ధకు తీసుకొని రండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందాను. హల్లెలూయా, ఓ విశ్వాసం. తరువాత శిష్యులు ఏకాంతంగా యేసు వద్దకు వచ్చి, మేమెందు చేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. ప్రభు దగ్గరకు వచ్చినాడు. అప్పుడు ప్రభు మాట అంటున్నాడు, 20వ వచనం చూడండి, అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసముని నేను ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడి బొమ్మను కానీ అది పో, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీకు చెప్తున్నాను. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? నేనైతే చాలా బరువిస్తున్నాను ఈ మాటకు, ఎందుకంటే ఏసయ్య మాట అది. మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్ అంటూ యూ బికాస్ యూ బిలీవ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ గాడ్. విశ్వాసము కానిది ఏదియో అది పాపముగా పరిగణింపబడుతుందని రోమీలకు రాసిన పత్రిక 14:23. వాట్ ఈస్ నాట్ ఫెయిత్ ఈస్ సిన్. బా, పెద్ద మాట ఇది. విశ్వాసము కానిదేదో అది పాపం. నీలో అనుమానం ఉంటే పాపం. ఇది దేవుడు చేయగలడా? ఇస్రాయేల్ ప్రజలు కూడా అన్నారు, దేవుడు మాకు ఆహారం ఇవ్వగలడా? కడుపు నిండా తినుకుంటేనే అంటున్నారు. దేవుడు మాకు ఆహారం ఇస్తాడా? మాకు మాంసం ఇస్తాడా? మమ్మల్ని నడిపిస్తాడా? ఇలాగే కొందరు స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు భయపడుతుంటారు ఇప్పుడు. అయ్యో, ఈయన నన్ను ఏం చేసిపోతాడేమో, ఇంకొక ఆమె పడిపోతాడేమో, మా కుటుంబం పాడైపోతుందేమో, నా పిల్లలు చెల్లా చెదరే. నువ్వు దేనికి భయపడతావో ఆ భయమే రంగులు, ఈకలు, తోకలన్నిటితో నీ మీదకి వచ్చి వాళ్తుంది. అందుకే విశ్వాసం కావాలి. నువ్వు దేనికి బహుగా భయపడతావో అది నీ మీదకి వచ్చి వాళ్తుంది. మీరు సామెతలు 10:10-24, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చాం. హల్లెలూయా. నాకు క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, నిజంగా వచ్చేస్తుంది క్యాన్సర్. అయ్యో, నేను చచ్చిపోతుంది, యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్, మా వారికి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అవుతుంది. అయ్యో, నా పిల్ల చచ్చిపోతుంది. కనుక అలాంటి భయాలు, అనుమానాలు ఇవన్నీ కూడా దేవా దహించు అగ్నివి. నాలో ఉన్న అపనమ్మకాన్ని నువ్వేం చేయి, కాల్చేయి ప్రభువా. హల్లెలూయా, విశ్వాసం దయచేయి. గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు, నమ్మదగిన దేవుడు, శక్తిగల దేవుడు, అన్నిటినీ శాంతిపరిచే గొప్ప దేవుని అందు నాకు ప్రగాఢమైన నమ్మకం కావాలి. నాలో అవిశ్వాసం ఉండకూడదు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. భక్తిహీనుడు దేనికి బహుగా భయపడతాడో అది వాని మీదకి వస్తుంది. నీతిమంతుడు ఆశించునది వానికి దొరుకును. చప్పటి కొట్టి దేవుని స్తుతిస్తాను. హల్లెలూయా. నీతిమంతుడు, ప్రభు బిడ్డలే నీతిమంతులు. ఇంకెవరున్నారు నీతిమంతులు? ఏసే మన నీతి, మనం ఆయన బిడ్డలం, ఆయన పిల్లలం.
ఆరో వచనం చూడండి, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చు. భక్తిహీనుని తల మీదకి ఏమొస్తుంది? ఏమొస్తుంది? వాడు దేనికి భయపడినాడు? అవన్నీ కూడా వాని తల మీదకి వస్తుందని. 24వ వచనం, భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదకి వచ్చును, నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును. ఆరో వచనం, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. అందుకే విశ్వాసము కానిది ఏదో అది పాపం. ఆల్వేస్ పిక్ ఫెయిత్. అవును, దేవుడు మా కుటుంబాన్ని దీవిస్తాడు, దేవుడు మా కుటుంబాన్ని వాడబోతున్నాడు, దేవుడు నా పిల్లలను రక్షించబోతున్నాడు, వారు గొప్ప సేవలో ఉంటారు, దేవుడి సంఘాన్ని దీవిస్తాడు, గొప్ప మందిరం ఇస్తాడు, మంచి ఆరోగ్యం మాకు ఇస్తాడు, ఇలాంటి మాటలే రావాలి. హల్లెలూయా చెప్పండి. చూడండి, మనం దేనికి బహుగా భయపడతామో అది మన నెత్తి మీదకి వచ్చేస్తుంది. భయం రాగానే యేసు నామములో ఈ భయాన్ని నేనేం చేస్తున్నాను? బంధిస్తున్నానని చెప్పాలి. హల్లెలూయా. మీకు బంధించడానికి దేవుడు అధికారం ఇచ్చినాడు. పరలోకంలో సర్వాధికారం గల దేవుడు భూమి మీద కూడా తనకు అధికారం ఉంది. అదే అధికారాన్ని తన పిల్లలమైన మనకు కూడా ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. బంధించాలి, ఈ భయం నాకొద్దు, ఐ విల్ నాట్ ఫియర్. యేసు ప్రభు చాలా విశ్వాసం గల వారిని చాలా ప్రశంసించినట్టు చూస్తాం. ఒక శతాధిపతి వచ్చి, అయ్యో నువ్వు మా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను గాను, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు నా దాసుడు ఏమవుతాడు? సస్తం. అప్పుడు యేసు ప్రభు ఎంత సంతోషిస్తాడంటే, ఇస్రాయిల్లో నేను ఇంత గొప్ప విశ్వాసము నేను చూసి ఉండలేదు. హల్లెలూయా గట్టి చెప్పండి. ఒక స్త్రీ, కనాను స్త్రీ వచ్చి అంటది, పట్టుదలతో ప్రార్థన చేస్తుంది, వదిలిపెట్టదు యేసయ్య పాదాలు. అప్పుడు ప్రభు ఆమెను ప్రశంసించి, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. హల్లెలూయా చెప్పండి. కాబట్టి దేవుని స్తుతి. దోనెలో వారు శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు అలలు మరి పెద్ద తుఫాను, భయపడిపోతున్నారు. ఉరగుడా, నువ్వు లేవు, నువ్వు నిద్రపోతున్నావా, మేమేమో నశించిపోతున్నాం, నీకు చింతలేదా అన్నప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, అది మీరు తప్పకుండా చదవాలి. మార్క్స్ వార్త 4:40-41 చూడండి. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు? బా, ఈరోజు ప్రభు మనల్ని కూడా అడుగుతున్నారు, ఎందుకు ఏమి భయపడేది, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు ఇంకానూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నావని ఒకరితో ఒకడు చెప్పు. అంటే గాలి సముద్రాన్ని ఒక్క మాటతో అణిచేసినాడు. మళ్ళా శిష్యుల తట్టు తిరిగి అంటున్నాడు, అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు? మత్తయి 14:31 పేతురును ఉద్దేశించినాడు. అల్పవిశ్వాసి. ఏం విశ్వాసి? అల్పవిశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం ఉన్నది కానీ విశ్వాసం సంపూర్ణంగా లేదు, అల్పం ఉన్నది, కొద్దిగా ఉన్నది. అల్పవిశ్వాసి, నువ్వెందుకు భయపడుతున్నావు? గాలిని చూసి పేతురు మునిగిపోతున్నాడు అంటప్పుడు ఎందుకు భయపడుతున్నావని సంబోధిస్తున్నాడు. మత్తయి సువార్త 6:30 అంటున్నాడు, అల్పవిశ్వాసులారా, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా, మీరు మీకు మరణిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుని అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా. మనకేం కావాలో ఆయనకు తెలుసు, ఏం కావాలి, ఎప్పుడు కావాలి, అది లేట్గా రాదు, తొందరగా కూడా రాదు, సరిగ్గా ఏ టైంకు నీకేం కావాలో ఆయన ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని ఇస్తాడు. హిస్ టైమింగ్ ఇస్ వెరీ పర్ఫెక్ట్. హిస్ టైమింగ్ ఇస్ వెరీ పర్ఫెక్ట్. ఇట్స్ నాట్ టూ ఎర్లీ, ఇట్స్ నాట్ టూ లేట్. రైట్ అట్ ద టైమ్ గాడ్ విల్ కమ్ అండ్ హెల్ప్ యూ. హీ విల్ ప్రూవ్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. కనుక అల్ప విశ్వాసులారా, ఇంకో దగ్గర ప్రభు విశ్వాసులను మరి శిష్యులను గద్దిస్తున్నాడు. మత్తయి 16:8 చూడండి, యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో, అది అయినను 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో, అది అయినను మీకు జ్ఞాపకము లేదా? బా, గద్దింపు అన్నమాట. మీకు అవిశ్వాసం రాగానే దేవుడు గతకాలంలో చేసిన మేళ్ళన్నీ ఒకసారి స్మరణకు తెచ్చుకోవాలి. అందుకే విశ్వాసులు, విశ్వాసము వారి హృదయంలో అభివృద్ధి కావాలంటే 2 మార్గాలు. ఒకటి, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసి విశ్వాసం కోరాలి, అడగాలి, దేవుడిస్తాడు. విశ్వాసం యొక్క పరిమాణం
అది ఒక్కొక్కరి పనిచేస్తాడని వాక్యంలో ఉంది. నువ్వు ఎక్కువగా అడిగితే ఎక్కువగా పొందుకుంటావు. మరి వినటం వలన నీకేం కలుగుతుంది? విశ్వాసం. దేవుని వాక్యం వినాలి, ఎప్పుడు వినాలి. విశ్వాసం నీ హృదయంలో కలుగుతుంది. దేవుని వాక్యం ద్వారా విశ్వాసం, ప్రార్థన చేయడం ద్వారా విశ్వాసం నీకు కలుగుతుంది. ఆ సంఖ్యలలో పౌలు శీలలు ఉన్నప్పుడు అక్కడ ప్రార్థన పాటల ద్వారా మహాభూకంపం కలిగి అందరు సంఖ్యలన్నీ ఊడిపోయి, బంధకాలు ఊడిపోయింది, తలుపులన్నీ తెరుచుకుంది, ఖైదీలందరూ మరి స్వతంత్రులైనారు. అప్పుడు ఆ చెరసాల అధిపతి పౌలు శీలలను ఒక ప్రశ్న అడుగుతాడు, అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏమి చేయాలి, ఏమి చేయాలి అన్నప్పుడు అపొస్తలుల కార్యం 16:31 మాట ఉంది కదా, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రభునందు విశ్వాసం కలిగి ఉంటే నీ కుటుంబాన్ని వదిలిపెట్టడానికి ఆయన ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. ప్రభు అయిన యేసునందు నువ్వు విశ్వాసం ఉంచు, నువ్వు ప్రార్థన చేయి, దేవుణ్ణి ప్రార్థన వింటాడు. అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ ప్రభు వెలుగులోకి రావాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ గో, దే హ్యావ్ టు కమ్. తప్పకుండా ఇంటి వారందరూ కూడా రక్షింపబడతారని దేవుని మాటలు మనము ధ్యానిస్తున్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు హృదయ పరీక్ష అనే శీర్షికలో అవిశ్వాసము మన హృదయంలోనే తొలగించుకోవాలని ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఆయన తప్పకుండా ప్రతిదీ కూడా సమకూరుస్తాడని గొప్ప విశ్వాసం. ఆరోగ్యం అంటే ఆరోగ్యం ఇస్తాడు. నీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే తొలగిపోతుంది, తప్పకుండా తొలగిపోతుంది. దేవుడు నీకు సహాయకుడు అంటే సహాయకుడు సహాయం చేస్తాడు. నీ పిల్లలు మంచి స్థాయిలో తప్పకుండా వస్తాడు. నువ్వు వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. తప్పకుండా నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాతో మాట్లాడినావు నాయన. హృదయ పరీక్ష అనే శీర్షికలో ఎన్నెన్నో ప్రసంగాలు మేము విన్నాం. ఈరోజు అవిశ్వాసము మా హృదయంలో నుండి తొలగించుకోవాలని, విశ్వాసపు మాటలు, దేవుని గురించిన యుక్తమైన మాటలు మా నోటి నుండి రావాలని, మేము వెలుగు బిడ్డలం కనుక వెలుగు సంబంధుల వలె మేము నడుచుకోవాలని, మేము నమ్మిన ఎడల దేవుని మహిమ కార్యాలు మేము చూస్తామని, అసాధ్యమైన వాటన్నింటినీ కూడా నువ్వు సాధ్యపరుస్తామని, కొండలాంటి బండలాంటి సమస్యలన్నీ కూడా అది మయమలే కరిగిపోతుందనే విశ్వాసం మాకు దయచేయమని, ప్రభువా దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు చేతులెత్తి దీవించి వారి సమస్యలను విడుదల మీరు దయచేయండి. విశ్వాసము విజయమని, విశ్వాసమే ప్రతిదీ గెలుస్తుందనే ఆ గొప్ప నమ్మకం వారి దయచేయమని, నీలో విశ్వాసము, లోతైన విశ్వాసం వారి దయ, నిండైన విశ్వాసము దయచేయమని, ప్రతి సమస్యను మీరే పరిష్కరించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండునుగాక. దేవుని మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4:00 నుండి 7:00 వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9550507189030757571 ఆహ్వానించువారు ప్రభువుదాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి UPF హైదరాబాద్. అందరికీ ఆహ్వానము, నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దిన వృత్తాంతము 20:15. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.
స్వర్గీయవెను దీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ విను దీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ విను దీతువా ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా